ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్యేయమని జెడ్పీటీసీ రావెల్ల నాగేంద్ర, డీఎల్డీఏ డైరెక్టర్ బాదం వెంకటనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండల పరిధిలోని గణేశ్వరపురం సచివాలయ పరిధిలో శనివారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. గ్రామాలలోని నిరుపేదలకు వైద్య సేవలు అందించేందుకే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. ప్రతి ఒక్కరూ ఈ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ రావెల్ల నాగేంద్ర కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వడ్లపల్లి తిరుపాలు, ఎంపీడీఓ చేవూరు శ్రీదేవి, తహసీల్దార్ మల్లికార్జున, వైద్యాధికారి కరిష్మా, వ్యవసాయ అధికారి రవికుమార్, సచివాలయ కన్వీనర్లు సింగంరెడ్డి వీరేంద్ర, బోనముకల రవి, సింగంరెడ్డి సుబ్బరాయుడు, సచివాలయం వైద్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ గాను ఇక్కడికి వచ్చిన మెడికల్ ఆఫీసర్స్ కానీ, సచివాలయ సిబ్బంది కానీ, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, అలాగే నాయకులు, అంగన్వాడీ ఆఫీసర్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఈరోజు చాలా అద్భుతంగా జరుగుతుంది జగనన్న సురక్ష. అలాగే మిగతా 11 సచివాలయాల్లో కూడా జగనన్న సురక్ష జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఉంది. అలాగే ఆ 11 సచివాలయాల్లో కూడా ఇదే విధంగా సక్సెస్ చేయాల్సిందిగా ఇక్కడున్న మెడికల్ ఆఫీసర్స్కి కానీ, ఎంపీడీఓ గారికి కానీ, ఎంఆర్ఓ గారికి కానీ, అంగన్వాడీ సిబ్బందికి కానీ కోరుకోవడం జరుగుతుంది. నాయకులు కూడా జయప్రదం చేయించాల్సిందిగా కోరుతున్నాము.